Rinduela, Padi Padakondu, Tomidi, KCR Garnira Diksha, Ide Karimnagarlo, Ide Alganur Chorastalo, Varin Arrestation of Pugani, Tarvata Ochina Parisitulo, Anivarianga Apati Kendra Prabhutvam, Mee Shakti Ki Talavanchi, KCR Gari Nayakatva Patimaku Talavanchi, Anadu Telangana Iche Sandarbhamlo, Vadopa Vadalu, Cherchopa Cherchalu, Inni Rakala Matalu Matladinaro, Okasari Gurtu Chesukovalani Kortu Unnanu. అప్పుడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కరెంటే ఉండదు పో అన్నాడు. తెలంగాణ వస్తే కరెంటే ఉండదు, మీ బతుకులు చీకటైపోతాయి అని చెప్పి పిల్లి శాపాలు పెట్టిండు. తర్వాత ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు, మీ ముఖాలకు మీకు పరిపాలించొస్తుందా, మీరేమన్నా చేయమంటే ఉద్యమం చేస్తారు కావచ్చు, రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకలు చేయమంటే చేస్తారు, బంద్లు చేయమంటే చేస్తారు, ధర్నాలు చేయమంటే చేస్తారు, కానీ మీకు శాతనైతుందా? మేము 107 సంవత్సరాల పార్టీ, 120 సంవత్సరాల పార్టీ, మా తాతలు నేతలు దాగినరు, మేం మాత్రమే నడుపుతాం అన్నారు. మళ్ళీ దాంతో పాటుగా చాలామంది ఒక మాట అన్నారు, కొత్తగా పెట్టుబడులు రావడం కాదు, ఉన్న పెట్టుబడులే పోతాయి, ఇక్కడ ఉండే ప్రతి పారిశ్రామికవేత్త తట్టా బుట్టా చదువుకొని పీకుతారు తెలంగాణకి వెళ్ళి, మీ భవిష్యత్తు ఇక్కడ పిల్లల భవిష్యత్తు ఆగమైపోతుందని చెప్పి ఆనాడు మననాగం చేసే ప్రయత్నాలు వాళ్ళ మాటలతో చేసినారు. కానీ 3.5 సంవత్సరాల తర్వాత మా బాలకృష్ణ అన్న భాషలో చెప్పాలంటే, సీన్ అక్కడ కట్ చేసి ఇక్కడికి తీసుకొస్తే ఈరోజు పరిస్థితి ఏంది, దేశంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 రాష్ట్రం ఏదుంది 29 రాష్ట్రాల్లో అంటే మన తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వ పటిమ మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని హలోసారి చెప్తా ఉన్నాను. వినోదన్నతో పోయినప్పుడు చాలాసార్లు ఢిల్లీలో పెద్దలను కలుస్తూ ఉంటాం, మంత్రులను. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు ఎప్పుడు కలిసినా ఒక మాట చెప్తాడు ఆయన, సర్వసాధారణంగా యాజిటేటర్స్ మంచి అడ్మినిస్ట్రేటర్లు కారు. యాజిటేటర్లు అంటే ఆందోళనకారులు, పరిపాలన దక్షులుగా మళ్ళీ వాళ్ళు పరిపక్వత చెందడం, రూపాంతరం చెందడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. కానీ మీరు అదృష్టవంతులయ్యా తెలంగాణ ప్రజలు, మీకు కేసీఆర్ గారు దొరికిండు, ఉద్యమం చేసినా పరిపాలన చేసినా అదే స్థాయిలో చేస్తూ ఉన్నాడు, అద్భుతంగా చేస్తూ ఉన్నాడని చెప్పి ఈరోజు మనం డబ్బా కొట్టుకోవడం కాదు, కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు వచ్చి చెప్పిపోతూ ఉన్నారు. ఇక మా బీజేపీ మిత్రుల బాధ వర్ణనాతీతంగా ఉంది. ఇక్కడనేమో లొల్లి పెడతారు గల్లీలల్లా, పాపం ఢిల్లీకి వెళ్ళి మంత్రులు వస్తారు, వచ్చిన ప్రతి ఒక్కరికి కితాబిచ్చిపోతారు చూసి, వీళ్ళ గలవడది. కానీ ఢిల్లీకి వెళ్ళి వచ్చే పెద్దలకు పాపం వాళ్ళకి తెలియదు కదా ఇమాందారితనంతో, వీళ్ళేమో రాజకీయం చేస్తారు, వాళ్ళేమో పాపం ఇమాందారితనంతో వచ్చి, నిన్న ఒక ఆయన వచ్చిండు మంత్రి మహేష్ శర్మ అని, ఆయన కూడా చెప్పిపోయింది గొప్ప విజన్ ఉన్న నాయకుడు మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇసంటోని పోగొట్టుకుంటే మీకే మంచిది కాదని చెప్పిపోయింది. కాబట్టి ఎవరేమనుకున్నా ఈ 3.5 సంవత్సరాల్లో కొత్త పుంతలు దొక్కుతూ, కొత్త రకమైన ఆలోచనలు చేస్తూ, కనీస అవసరాల మీద ఒకవైపు దృష్టి పెట్టి ఇంకోవైపు ఉపాధి కల్పన మీద రాజేంద్ర అని చెప్పడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడింటి ప్రాతిపదికనే, ఈ శీర్షిక ప్రాతిపదికననే ఆనాడు ఉద్యమం జరిగింది. నీళ్ల విషయంలో ముఖ్యమంత్రి గారు, ఈ దేశంలో ఏ ప్రభుత్వం 70 సంవత్సరాల భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి కూడా కనీసం కల్పన చేయని విధంగా నీళ్ల విషయంలో మీరు చూస్తూ ఉన్నారు. మా ఆడబిడ్డలు వచ్చే ఎన్నికల లోపు రోడ్డు మీదకి బిందె పట్టుకొని వచ్చే పరిస్థితి ఉండొద్దు, ఆ నీళ్లు కనుక ఇంటింటికి నల్లాబెట్టి ఇవ్వకపోతే ఓట్లు కూడా అడగనన్న ఏకైక నాయకుడు ఈ దేశంలో కేసీఆర్ గారు తప్ప ఎవరన్నా ఉన్నారా, మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. అదే రకంగా అప్పుడెప్పుడో మహాకవి దాశరథి గారు, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటే, ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ద్వారా, పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నా తెలంగాణ కోటి రత్నాల వీణ మాత్రమే కాదు, నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ కావాలని చెప్పి ప్రతిజ్ఞ చేసి బ్రహ్మాండంగా ఈరోజు నీళ్లను 24 గంటలు ఈరోజు ప్రాజెక్టులు పనిచేస్తూ ఉన్నాయి. హరీష్ రావు గారి నేతృత్వంలో ఇరిగేషన్ శాఖ బ్రహ్మాండంగా ఈరోజు అహరహం తపన పడుతూ, కష్టపడుతూ మన రైతులకి నీళ్లనిచ్చే ప్రయత్నం ఒక అద్భుతమైన ప్రయత్నం చేస్తూ ఉంది. సాగునీరే కానీ, తాగునీరే కానీ ఒకే ఒక్క నినాదంతో ముందుకు పోతా ఉన్నాం. ఏ ఎకరమైనా, ఏ ఒక ఎకరం భూమి ఉన్నా కూడా అది సాగుకు యోగ్యంగా ఉంటే దానికి నీళ్ళు ఇవ్వాలి, ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలి, ప్రతి ఎకరా భూమికి సాగునీరు ఇవ్వాలనే ఒక అద్భుతమైన సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. నిధులు ఇప్పుడే అన్న చెప్పిండు, ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్ గారు ఈరోజు ఈ దేశ చరిత్రలో ఎవరు ఊహించని విధంగా అనూహ్యమైన విజయాలు తెలంగాణ నమోదు చేస్తూ ఉంది అంటే దానిలో నిజంగా కూడా మన ఆర్థిక శాఖ వారి సత్తా, వారి
పూర్తిస్థాయి పటిమ వారి పూర్తిస్థాయి నాయకత్వంతోనే ముందుకు పోతా ఉన్నాం. ఎందుకంటే మేమందరం కూడా మొదట భయపడ్డాం, ఇన్ని ప్రాజెక్టులు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా అవుతుంది అని భయపడ్డాం. కానీ ఈరోజు తెలంగాణ ఆర్థికంగా వృద్ధి రేటులో భారతదేశంలోనే నంబర్ వన్గా ఉన్నదంటే దానికి కేసీఆర్ గారితో పాటు వారికి పూర్తి స్థాయిగా ఒక కుడిభుజంగా చేదోడు వాదోడుగా ఉన్న మన అన్న రాజేందర్ గారు కూడా దానికి పూర్తి స్థాయి కారణమని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారతదేశంలో ఈరోజు వృద్ధి రేటు చూసుకుంటే 29 రాష్ట్రాల్లో వయస్సులో అతి చిన్న రాష్ట్రం, కానీ వృద్ధి రేట్లో మాత్రం ఆర్థికంగా నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఉంది. తెలంగాణ జీఎస్డిపి భారతదేశ జీడిపితో పోలిస్తే డబల్ ఉన్నదంటే దానికి ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు పడుతున్న శ్రమ కూడా దానికి ఒక కారణమని చెప్పక తప్పదు. నీళ్లు నిధులు, అసలు విషయానికి వస్తే నియామకాలు, మీ అందరూ పిల్లలు మీరు జాగ్రత్త వినాలి. ఎందుకంటే నేను ఒక మీ కరీంనగర్లో ఉండే మిమ్మల్ని ఉద్దేశించే చెప్తాను ఈ మాట, రాష్ట్రంలో ఉండే యువత మొత్తం కూడా నిజంగా ఒకసారి జాగ్రత్తగా ఆలోచించాలే, జాగ్రత్తగా ముందుకు పోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అన్న ఇప్పుడే చెప్పడం జరిగింది, ఈరోజు మిమ్మల్ని నా ఆస్తిగా భావిస్తా, తెలంగాణ ఆస్తిగా భావిస్తాను అన్న చెప్పడం జరిగింది. కానీ ఈరోజు భారతదేశం యొక్క ఆస్తి, ఒకనాడు భారతదేశ జనాభా చాలా ఎక్కువ, ఈ జనాభానే మనకు పెద్ద తలనొప్పి అని చెప్పి ఒకప్పటి ప్రభుత్వాలు భావించేది. కానీ ఈరోజు భారతదేశం యొక్క ముఖ చిత్రం చూస్తే, మన డెమోగ్రాఫిక్ చూస్తే, ఈరోజు భారతదేశంలో 50% జనాభా 27 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారే ఉన్నారు, పిల్లలే ఉన్నారు, యువతనే ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. 65 శాతం జనాభా 35 ఏళ్ల కంటే తక్కువ ఉన్నది. ఈరోజు ప్రపంచంలోని ఏ మూలకు పోయినా, ఇప్పుడే మనం నాగేందర్ గారు చెప్పడం జరిగింది, ఆస్ట్రేలియా నుంచి వచ్చినారు వారు, అమెరికా పోయినా, ఆస్ట్రేలియా పోయినా, లండన్ పోయినా, దుబాయ్ పోయినా, ఇంకెక్కడికి పోయినా భారతదేశం యొక్క ముఖ్యంగా మన తెలుగు తెలంగాణ పిల్లలు ఎక్కడి పోయినా కోకొల్లలుగా ఉన్నారు. భారతీయులంటేనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన మేధస్సును గుర్తించి గౌరవించి మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థ ఒక సత్యానాదిలో నడుపుతూ ఉన్నారు, గూగుల్ లాంటి సంస్థ ఒక సుందర్ పిచాయి నడుపుతూ ఉన్నారు, మాస్టర్ కార్డ్ లాంటి సంస్థ ఒక అజయ్ బాంగా నడుపుతూ ఉన్నాడు, పెప్సీ లాంటి సంస్థ ఇంద్రా నూయి అని చెప్పి మన అమ్మాయి నడుపుతూ ఉంది. అంటే ఒక చెప్పుకుంటూ పోతే ఈరోజు ప్రపంచంలో ఉండే టాప్ 100 కంపెనీల్లో ఎంతోమంది భారతీయులు తమ మేధస్సును కరగదీసి అక్కడ వాటికి నాయకత్వం వహిస్తూ ఉన్నారు, వాటిని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఎందుకు నేను మన మేధస్సు గురించి చెప్తా ఉన్నా, ఎందుకంటే ఒకనాడు ఏ జనాభా సమస్యనైతే, ఏ డెమోగ్రాఫిక్ అయితే మనకు గుదిబండా మనం ముందుకు పోవడానికి ఇబ్బంది అని గత ప్రభుత్వాలు భావించినాయో, ప్రస్తుతమున్న నాలెడ్జ్ ఎకానమీలో, ప్రస్తుతముండే మేధో సంపదతో కూడిన ఎకానమీలో ఈరోజు అదే యువశక్తి మనకు అతిపెద్ద వనరుగా, అతిపెద్ద శక్తిగా ఈరోజు మనకి ఈరోజు ఒక అద్భుతమైన అవకాశంగా మలుచుకునే దానికి మనకి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ మన మీద ఉంది. మొత్తం ప్రభుత్వ రంగంలో ఉండే ఉద్యోగాలు దగ్గర 3.5 నుంచి 4 లక్షల, కార్పొరేషన్లు కూడా అన్ని కలుపుకుంటే 4 లక్షల ఉద్యోగాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగాల నుంచి అందులో 4వ వంతు మంది 5వ వంతు మంది రిటైర్ అవుతారు. అంటే 4 లక్షలలో 70-80 వేల నుంచి 1 లక్ష మంది దాకా ప్రతి సంవత్సరం రిటైర్ అవుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం 100,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినా, రిటైర్ అయిన వాళ్ళ జాగాలన్నీ నింపినా 1 లక్ష మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఏ ప్రభుత్వానికి కూడా ఉండదు, మన ప్రభుత్వమే కాదు ప్రపంచంలో ఏ ప్రభుత్వానికి కూడా ఉండదు. మరి ఏం చేయాలి, ఏం చేయాలి అన్నప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పడం జరిగింది, తెలంగాణ రాష్ట్రం మీద ఈ రాష్ట్ర యువత 100,000 కోట్ల ఆశలు పెట్టుకున్నది, తెలంగాణ వస్తే మా జీవనం మెరుగుపడుతుంది, తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఒక గొప్ప సంకల్పంతోనే ఆనాడు యువత విద్యార్థులు ముందుండి పోరాటం చేసి, కరీంనగర్ అయితేనేమి తెలంగాణలోని ఏ పట్టణమైనా కూడా మీరు ముందుండి మీరు మాకు శక్తినిస్తేనే పోట్లాడి తెలంగాణ కేసీఆర్ గారు తీసుకొని రాగలిగినారు. మరి అట్లాంటి యువత కోసం ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించి, ఐటీ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఈ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొని రావడం, దాంతోపాటు మీకు సరైన రీతిలో తర్ఫీదునిచ్చి శిక్షణనిచ్చి ఉద్యోగ అర్హత కూడా మీకు ఉండే విధంగా చూసుకొని ఈ రెండింటినీ ఏకకాలంలో ఒకే సమయంలో కనుక చేయగలిగినట్టయితే మన పిల్లలను సంతృప్తికర స్థాయిలో ముందుకు తీసుకుపోవచ్చని ఆలోచన చేయడం జరిగింది. 2014లో ఆనాడు జూన్ 2 నాడు మన ప్రభుత్వం వచ్చినాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు, ఈ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం నుండి ఐటీ ఎగుమతులు 56 వేల చిల్లర కోట్లు 56-57 వేల కోట్లు ఆ రోజు ఒకటి తీర్మానం చేసుకోవడం జరిగింది. 5 ఏళ్లలోనే 2014 నుంచి 2020లో మీరు మాకిచ్చిన ఒక 5 ఏళ్ల కాలంలోనే
తప్పకుండా దాన్ని డబుల్ చేస్తామని చెప్పినాం. చెప్పిన విధంగానే ఈరోజు ముందుకు దూసుకొని పోతా ఉన్నాం ఐటీ రంగంలో అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆనాడు 56,000 ఉన్న ఐటీ ఎగుమతులు పోయిన సంవత్సరం 87,000 కోట్లకు 30,000 కోట్లకు పెరిగినాయి, 87,000 కోట్లకు చేరినాయి. అదేవిధంగా కొత్తగా ఈ మూడేళ్లలోనే కేవలం ఒక్క ఐటీ రంగంలోనే 100,000 ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో, ఐటీ రంగంలో ఒక్క ఐటీ రంగంలోనే ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు వచ్చినాయి. దానికి అదనంగా 3 రెట్లు ఈరోజు పరోక్ష ఉపాధి అవకాశాలు వచ్చినాయి. కానీ ఇంట్లో సింహభాగం ఈరోజు హైదరాబాద్లోనే వచ్చినాయి. మరి అది ఆలోచించినప్పుడు మరి కరీంనగర్ పిల్లల సంగతి ఏంది, ఖమ్మం పిల్లల సంగతి ఏంది, వరంగల్ పిల్లల సంగతి ఏంది, మహబూబ్ నగర్ పిల్లల సంగతి ఏంది, నిజామాబాద్ పిల్లల సంగతి ఏంది? ఎందుకంటే మీరు పోటీ పడాల్సింది ఈరోజు ప్రపంచ పౌరులుగా ప్రపంచంలో ఉన్న వారందరితోనూ కూడా పోటీ పడే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ప్రైవేట్ పెట్టుబడులు వచ్చినప్పుడు మనకు శిక్షణ సరిగ్గా లేకపోతే, అర్హత సరిగ్గా లేకపోతే ఇంకెవరో వచ్చి ఉద్యోగాలు తీసుకొని పోయే పరిస్థితి ఉంటుంది. పోటీ ప్రపంచంలో పోటీలోనే ఉద్యోగాలు సంపాదించుకోవాల్సి ఉంటుంది. అందుకే ఆలోచన చేయడం జరిగింది. మన పిల్లలకి వారు ఉండే చోటనే ఉద్యోగాలు రావాలి అన్న ఉద్దేశంతో మొట్టమొదటగా హైదరాబాద్, తర్వాత అంత పెద్ద నగరమైన వరంగల్లో ఒక ఐటీ హబ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కొన్ని రోజులుగా అనుకున్నప్పటికీ చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల కరీంనగర్లో కొంత ఆలస్యమైనప్పటికీ ఈరోజు 25 కోట్ల రూపాయలతో 62,000 చదరపు అడుగుల్లో 62,000 స్క్వేర్ ఫీట్లలో బ్రహ్మాండంగా మొట్టమొదటి రోజే, పెద్దలు చెప్తారు కాపురం చేసే కళ కడపదొక్కినాడే తెలుస్తుందట, ఈరోజు మొదలుపెట్టినాడే 8 ఐటీ కంపెనీలు 650 ఉద్యోగాల కల్పనకు ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఇప్పటికే కరీంనగర్లో 300-400 మందికి ఎక్లాట్ అనే ఇంకొక సంస్థ కూడా ఉద్యోగాలు ఇస్తూ ఉన్నది, వారు కూడా పెరుగుతూ ఉన్నారు. అంటే దగ్గర దగ్గర ఇప్పటికే ఒక్క కరీంనగర్లోనే 1,000 ఉద్యోగాలకు ఈరోజు బీజం పడిందని చెప్పొచ్చు. కానీ కమలాకర్ అన్న చెప్పింది వాస్తవం, నాగేందర్ గారు కూడా చెప్పింది వాస్తవం. కరీంనగర్కు ఉండే పొటెన్షియల్ ఏంటంటే ఇక్కడి నుంచి 100,000 మంది పిల్లలు ఎదిగి వచ్చి ఈరోజు ఎక్కడెక్కడో ప్రపంచవ్యాప్తంగా ఉన్నతమైన పొజిషన్స్లో ఉన్నారు. అందుకే నేను ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని కోరినాను, నేను కూడా సమయం తీసుకొని వస్తాను, మీరు మాత్రం ప్రాథమికంగా ఒక రౌండ్ పోయి మన వాళ్ళు ఎవరైతే కరీంనగర్ నుంచి పోయి ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారో మీరు మీ మాతృభూమి మీద మమకారంతో, పిల్లల మీద మమకారంతో ఇక్కడ ఉండే పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు ఇచ్చే విధంగా పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి ఒక విజ్ఞప్తి మీరు చేస్తే చాలామంది రావడానికి రెడీగా ఉన్నారని చెప్పి నేను చెప్తే తప్పకుండా పోదామని చెప్పి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా అన్నారు. తొందరలోనే ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. మరి ఈ నెల ఇప్పుడే వినోదనే చెప్పిండు, అక్కడ అన్ని బాగా చలెక్కున్నది, అక్కడ అన్ని గడ్డగడిపోతున్నాయని చెప్పిండు. మరి మనకు బ్రహ్మాండంగా కొండంత అండలాంటి గంగుల కమలాకర్ ఉండగా ఏ మంచు కొండలు కూడా ఏం చేయవు. కాబట్టి కమలాకర్ గారు అసలు కొండ ఇదే అని చెప్పి రసమయ్య బాలకృష్ణ గారు చెప్తారు. కాబట్టి సాధ్యమైనంత తొందరగా ఒక పర్యటన పెట్టుకొని ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వారు కూడా పోయి మరి అక్కడ ఉండే మన కరీంనగర్ సంబంధించిన ఎన్ఆర్టీలు, నాన్ రెసిడెంట్ తెలంగాణ వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మరి మన దగ్గర పెట్టుబడులు పెట్టే విధంగా ఆకర్షించినట్టయితే ఈ 62,000కు మరొక 62,000 చదరపు అడుగులు తోడు చేసి వెంటనే ఇంకొక 25 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసి 2వ టవర్ను కూడా ప్రారంభిస్తామని చెప్పి నేను మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వంతు బాధ్యతగా తప్పకుండా 2వ టవర్ను కూడా తొందరలోనే శాంక్షన్ చేసి మరిన్ని ఐటీ కంపెనీలు కూడా ఇక్కడికి తెచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు నేను మీ అందరినీ కూడా ఒక 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఇక్కడ ఉన్న మీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ ఇలా ఫేస్బుక్ వాడే వాళ్ళు ఎంతమంది, ఒకసారి చేయలేవటూరి, ఫేస్బుక్లు వాడేవాళ్ళు ఎంతమంది? నేను తప్పు కాదు వాడితే ఏం తప్పలేదు, అచ్చా కొంతమంది ఉన్నారా? ట్విట్టర్లు వాడేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? వాట్సాప్లు వాడేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? సర్వమా? నేను ఒక్క మాట అడుగుతున్నా, ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టరు ఇవన్నీ కూడా ఇవేమి ఆ న్యూటన్ మహాశయుడు కదా గురుత్వాకర్షణ శక్తిని అనుకున్నట్టు అంత గొప్ప పదార్థాలు ఏం కావు, ఇవన్నీ కూడా మనసంటోడే ఎవడో కూడా కూర్చొని ఆలోచన చేసి వాటిని తయారు చేసి పెట్టిండి. అలా మొత్తం ప్రపంచం వాడుతున్నది, వాటిని ఒక్కొక్కరు 100,000 కోట్ల మంది వాడడం వల్ల 1,000,000,000 కోట్ల 100,000 కోట్ల రూపాయలు వాళ్ళకు వస్తూ ఉన్నాయి. మీరు ఒక్క మాట ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఎప్పటికప్పుడు మనం వింటూ ఉంటాం సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది, టీ ఫైబర్ రాబోతున్నది, ఇంటింటికి ఇంటర్నెట్ రాబోతూ ఉన్నది, తప్పకుండా ఎక్కడ ప్రపంచంలో ఉన్నా ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశం ఉంది, గొప్ప గొప్ప ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడో అమెరికాలో ఉన్న డాక్టరు ఎక్కడో మరి మారుమూల పల్లెల్లో ఉండే, ఇండియాలో మారుమూల పల్లెల్లో ఉండే ప్రాంతాల్లో కూడా రోబోటిక్స్ ద్వారా, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆపరేషన్లు కూడా చేస్తూ ఉన్నారు. మాట ఎందుకంటా ఉన్నా అంటే ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆవిష్కరణలు చూస్తే ఇవేవి
గొప్ప ఆవిష్కరణలు ఏం కావు. మానవ మేధస్సు అక్కడ ఉండే వాళ్ళకి ఏదో ఎక్కువ ఉంది, మనకేమో తక్కువేం లేదు. ఇదే గూగుళ్ళు, ఇదే ట్విట్టర్లు, ఇదే ఫేస్బుక్లు, ఇదే వాట్సాప్లు. మన పిల్లలు మన భారతదేశంలో, మన కరీంనగర్లో, మన వరంగల్లో, మన నిజామాబాద్లో, మన నల్లగొండలో, మన ఖమ్మంలో మనం కనిపెట్టే సత్తా కూడా మనకున్నది అని మనం అనుకున్న నాడే ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా మనం తయారు కాగలుగుతాం. దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు అండగా నిలబడడానికి రాష్ట్ర ప్రభుత్వం టీ హబ్ అనేది మనం ఏర్పాటు చేసింది కూడా అందుకే. ఇట్లాంటి ఉన్నతమైన ఆవిష్కరణలు, నవీనమైన ఆవిష్కరణలు కొత్త తరానికి, ప్రపంచానికి, కొత్తగా ఎదిగి వస్తున్న ప్రపంచానికి అంది రావడానికే ఈ ఆవిష్కరణలు మీ ద్వారా రావడానికి. ఎందుకంటే ఇంతకుముందు రాజేంద్రన్ ఒక మాట అన్నాడు, నువ్వు పెద్దవరికి ఏమవుతావు అంటే ఇదివరకు చిన్నప్పుడు కలెక్టర్ అనేది ఇంకోటి అనేది, ఇప్పుడు అందరూ ఇంజనీర్లు డాక్టర్లు అంటున్నారు అన్నాడు. కానీ రెండు రకాలు ఉంటారు పిల్లల్లో కూడా, మీరు కూడా ఆలోచన చేయాలి. ఒకరు జాబ్ సీకర్స్, ఇంకొకరు జాబ్ క్రియేటర్స్. అంటే జాబ్ సీకర్గా ఉందామా, జాబ్ క్రియేటర్గా ఉందామా, మీరే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏం కావాలా? జాబ్ క్రియేటర్. జాబ్ క్రియేటర్గా ఉండాలి అంటే మరి మీ అందరికీ ఇక్కడ నేను ఈ సందర్భంగా వాగ్దానం చేస్తూ ఉన్నాను, తొందరలోనే ఇక్కడ రెండు కేంద్రాలు, మరొక రెండు కేంద్రాలు కూడా నెలకొల్పుతాం. ఒకటి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ కేంద్రాన్ని కూడా తొందరలోనే ప్రారంభిస్తాం. మీకు ఎవరైతే ఉద్యోగాలు కావాలనుకుంటున్నారో వారి కోసం అది పనిచేస్తుంది. అదే రకంగా టీ హబ్ ఈరోజు హైదరాబాద్లో మాత్రమే ఉంది. ఆ టీ హబ్ యొక్క కేంద్రాన్ని ఇదే ఐటీ టవర్లో నెలకొల్పుతాం. మీరు కొత్తగా ఉద్యోగాలు వేరే వాళ్ళకి సృష్టించాలి అనుకున్నప్పుడు జాబ్ క్రియేటర్గా ఉండాలి. నా అంతటా నేను ఎదగడమే కాకుండా నాతో పాటు ఇంకొక 10 మందికి నీడనిస్తాను నేననే ఒక శక్తిని మీరు సంతరించుకోవాలంటే కొత్త రకమైన ఆవిష్కరణలకు, మనలో ఉండే మేధస్సుకు పదును పెట్టాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. మీ అందరితో నేను కోరేది ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు మనకు, మన కరీంనగర్కే కాదు తెలంగాణలోని ప్రతి పల్లెకు, ప్రతి పట్టణానికి కావలసిన కనీస అవసరాలన్నీ వారే తీరుస్తూ ఉన్నారు. కరెంటు ఉండదన్నారు, కరెంటు ఉండదన్నట్టు వల్ల నోర్లు మూతపడే విధంగా ఈరోజు ఇండ్లకు కానీ పరిశ్రమలకు కానీ దేశంలో 70 ఏళ్ల స్వాతంత్రం తర్వాత ఏ ప్రభుత్వము చేయని విధంగా మొన్న జనవరి 1వ తారీఖు నుంచి రైతులకు కూడా 24 గంటల కరెంట్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం. మీరందరూ రైతు బిడ్డలు చప్పట్లు కొట్టాలా? 24 గంటల కరెంటు వ్యవసాయానికి అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. నేను చెప్పడమో, వినోద్ కుమార్ గారో, రాజేందర్ గారో, కమలాకర్ గారో చెప్పడం కాదు. ఈరోజు మన భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్కి, హరిత విప్లవానికి పితామహుడుగా అందరూ అభివర్ణించే ఎంఎస్ స్వామినాథన్ గారు కూడా మన ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ మొన్ననే ఉత్తరం రాయడం జరిగింది. దీనివల్ల రైతులకు ఎనలేని ప్రయోజనం జరుగుతుంది అని వారే చెప్తా ఉన్నారు. కరెంటు బ్రహ్మాండంగా కడుపు నిండి వస్తూ ఉన్నది. అదే రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడంతోనే ఉత్తర తెలంగాణ మొత్తం బ్రహ్మాండంగా సస్యశ్యామలమై ఎవరికైనా వ్యవసాయం ఆసక్తి ఉంటే ఈ కొత్త తరంలో కూడా వారు కూడా చేసుకునే విధంగా బ్రహ్మాండమైన కార్యక్రమం అది జరుగుతూ ఉన్నది. దాంతోపాటు తాగునీరు బ్రహ్మాండంగా ఈ రాబోయే ఎండాకాలం వరకు ఇంటింటికి నల్లా పెట్టి నిల్లిచ్చే కార్యక్రమం మిషన్ భగీరథ అది కూడా పూర్తవుతా ఉన్నది. మిషన్ కాకతీయ రూపంలో మన చెరువులను బాగు చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈరోజు కరీంనగర్ పట్టణంలో మాత్రమే కాదు గ్రామీణ ప్రాంతాల్లో, మండల కేంద్రాల్లో బ్రహ్మాండమైన రోడ్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉన్నది. కొంత సమయం పట్టినప్పటికీ వాటిని కూడా పూర్తి చేసి బ్రహ్మాండమైన రోడ్లను కూడా అందించే ఒక అద్భుతమైన కార్యక్రమం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరుగుతూ ఉన్నది. అందులో ముఖ్యమంత్రి గారికి కరీంనగర్ అంటే అపారమైన ప్రేమ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి ఈ దఫ ఉద్యమానికి ఊపిర్లు ఊదింది. ఖచ్చితంగా ఈ గడ్డనే, కరీంనగర్ గడ్డనే నిర్మూలమాటంగా చెప్పక తప్పదు. 2001లో ఆనాడు జన్మనిచ్చిన, 2006లో పునర్జన్మనిచ్చిన, ఖచ్చితంగా కరీంనగర్ ప్రజల రుణం మేము మీ అందరి పాదాలు గడిగి నెత్తిమీద జల్లుకున్న ఈ జన్మలో తీర్చుకోలేని రుణం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అందుకే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక్క కరీంనగర్ పట్టణానికి 250 కోట్ల రూపాయల శంకుస్థాపన కూడా ఈరోజే ప్రాజెక్ట్ కేసీఆర్ పేరుతో కరీంనగర్ రెనోవేషన్ ఈరోజు పేరిట, ఈరోజు ఒక అద్భుతమైన కరీంనగర్ సిటీ రెనోవేషన్ పేరిట ఈరోజే ప్రారంభం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు మానేరు రివర్ ఫ్రంట్, ఒకప్పుడు మనం చూసేది అక్కడెక్కడో గుజరాత్లో మోడీ గారు కట్టిండట సాబర్మతి రివర్ ఫ్రంట్, హైదరాబాద్లో కూడా మూసీమీ చేస్తారట అని వినేది. ఎప్పుడన్నా గతంలో పరిపాలించిన వాళ్ళకి ఇంత అద్భుతమైన వనరు ఉన్నది మన పక్కనే. మానేరు రూపంలో, ఎల్ఎండి రూపంలో ఒక అద్భుతమైన క్షేత్రం ఉన్నది. కరీంనగర్ ప్రజలకు కూడా ఒక మంచి స్థానాన్ని, ఒక పర్యాటక క్షేత్రాన్ని తీర్చిదిద్దవచ్చు అన్న ఆలోచన ఎప్పుడైనా గతంలో ఎవరైనా చేసినారా? మీరు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాను. మరి అక్కడ మానేరు రివర్ ఫ్రంట్ రాబోతా ఉన్నది,
ఒక అద్భుతమైన సస్పెన్షన్ బ్రిడ్జికి మొన్ననే తుమ్మల గారు రాజేందర్ గారు వారు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అదే రకంగా మౌలిక వసతుల విషయంలో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కరీంనగర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ను కూడా ఈ ఎండాకాలం వరకు పూర్తి చేస్తాం, మిగిలిన డబ్బులు కూడా తప్పకుండా అందజేస్తాం. దానివల్ల కరీంనగర్ పట్టణ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. 10 ఏళ్ల నుంచి నడుస్తూ ఉన్నది, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగవంతమైంది. ఈ ఎండాకాలం వరకు దాన్ని కూడా మరొక 25-30 కోట్లు కావాలని ఎమ్మెల్యే గారు అడిగినారు. ఆ డబ్బులు కూడా ఇచ్చి పూర్తి చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే, కనీస వసతులు, తాగునీరు, సాగునీరు, కరెంటు, రోడ్లు, ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చూసుకుంటా ఉన్నది. మరి మనం ఏం చేయాలా? మీరు ముఖ్యంగా పిల్లలు ఉపాధి కల్పనలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి, ఉపాధి కల్పనలో లక్షలాదిగా ప్రైవేట్ రంగంలో ఏవైతే ఉద్యోగాలు సాధించాలనుకుంటున్నామో, టీఎస్ ఐపాస్ ద్వారా ఏదైతే చేయాలనుకుంటా ఉన్నామో, దానికి సంబంధించి ఏ కృషి ప్రయత్నం అయితే చేస్తూ ఉందో, ప్రభుత్వం చేస్తూ ఉందో, ఆ ఉద్యోగాలు అందిపుచ్చుకోవడానికి మనం రెడీగా ఉండాలి. ఎందుకంటే పరిశ్రమలు రావడంతో మన బాధ్యత అయిపోదు, ప్రభుత్వం యొక్క బాధ్యత అయిపోదు. మీకేనాడైతే శిక్షణ ఇచ్చి మీరు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండే విధంగా చూసుకుంటామో, అప్పుడే మాకు సంతృప్తి కలుగుతుంది. ఏ తెలంగాణ రాష్ట్రానికి కావాలని విద్యార్థి అమరులైనారో, విద్యార్థి సోదరులు అమరులైనారో, వారి ఆత్మలు కూడా శాంతి చేకూరాలంటే తప్పకుండా మీరందరూ కూడా ఆ స్థాయిలో సన్నద్ధులైతేనే ఆ వారి ఆత్మకు కూడా శాంతి చేకూరుతుందని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నాను. మీ అందరికీ ముఖ్యంగా అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ఇది హైదరాబాద్లో మనం తీసుకుంటున్న కొన్ని కార్యక్రమాలు, మహిళా ఉద్యోగినుల రక్షణ. ఎందుకంటే మీరు ఉద్యోగాలు చేయడమే కాదు, మీకు పూర్తి స్థాయి భద్రతతో కూడిన వాతావరణం ఉండాలన్న ఉద్దేశంతో షీ టీమ్స్ పెట్టినా, హైదరాబాద్లో మీరు షీ షటిల్స్ పెట్టినా, తప్పకుండా అవన్నింటిని కూడా భవిష్యత్తులో మరి ఇంకా కరీంనగర్ లాంటి పట్టణాలకు, ఇతర పట్టణాలకు షీ షటిల్స్ లాంటివి కూడా విస్తరించి ఉద్యోగాలు చేసుకునే అమ్మాయిలకు కూడా, వారికి కూడా పరిపూర్ణంగా రక్షణ ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద కూడా ఉంటుంది. స్మార్ట్ సిటీ పేరిట ఏ కార్యక్రమాలైతే ఈరోజు కరీంనగర్ పట్టణంలో ప్రారంభమైనాయో వాటిని కూడా శరవేగంగా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొత్త కొత్త రంగాల్లో ఉద్యోగాలు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రపంచంలో అందరూ భయపడుతున్న సైబర్ సెక్యూరిటీ కానీ, ప్రపంచంలో అందరూ చూస్తున్న డేటా అనలిటిక్స్ లాంటి రంగాలు కానీ, డేటా వేర్హౌసింగ్ కానీ, వీటన్నింటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబోటిక్స్ కానీ, ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈ కొత్తగా ఎదిగి వస్తున్న ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, బ్లాక్ చైన్ కానీ, బిట్కాయిన్ కానీ, వీటన్నింటిలో మీకు కనుక శిక్షణ అందించగలిగితే తప్పకుండా మీరు కూడా ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్, కొత్తగా వస్తున్న టెక్నాలజీస్లో నైపుణ్యాన్ని సంతరించుకుంటే ప్రపంచంతో పోటీ పడే వారిగా తయారు కావాలనే ఒక సదాశయంతో ముఖ్యమంత్రి గారు, మేమందరం కూడా పూర్తి స్థాయి నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇదే తరహా పనిని కొనసాగిస్తాం. కరీంనగర్ వేదికగా మళ్ళొకసారి రాష్ట్రంలోని యువత అందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే, దయచేసి ఈ 3.5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాల వల్ల ఒకవైపు గవర్నమెంట్ ఉద్యోగాల నియామకాలు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి, అదే రకంగా ఇంకోవైపు ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు టీఎస్ ఐపాస్ ద్వారా రావడం వల్ల ఐటీ రంగంలో 1 లక్ష ఉద్యోగాలు, ఇతర రంగాల్లో 2 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా సృష్టించగలిగాము. అదే రకంగా పరోక్షంగా దానికి 3 రెట్ల ఉద్యోగాలు సృష్టించగలిగాం. ఇంకా భవిష్యత్తులో వీటిని విస్తరిస్తాం. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కూడా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా పెద్ద ఎత్తున జాబ్స్ ఉన్నాయి, వాటిని కూడా మన పిల్లలకే రావాలన్న ఉద్దేశంతో ఈరోజు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మీకు ప్రత్యేకంగా వాటిలో కూడా శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొత్త రకమైన టెక్నాలజీలు వాడుకొని మీరు గమనించవచ్చు, గతంలో ఎంసెట్ కోచింగ్ కానీ, ఐఐటి కోచింగ్ కానీ, టీఆర్టీ కోచింగ్ కానీ, గ్రూప్ పరీక్షల కోచింగ్లు కానీ మీరు కోట్ల రూపాయలు మరి రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఖర్చు అయ్యేది. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాటిలైట్ టెక్నాలజీని వినియోగించుకొని టీ శాట్ అనే కార్యక్రమం ద్వారా 2 ఛానళ్లను పెట్టి, విద్య అనే పేరిట 1 ఛానల్, నిపుణ అనే పేరిట 1 ఛానల్, కేబుల్ ఉండే ప్రతి ఇంటికి వాటిని ప్రసారం చేస్తూ ఉన్నాం. మీరు కోట్ల రూపాయలు ఖర్చు చేయకుండా వాటిలో నాణ్యమైన శిక్షణను అందుకునే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఒక మనసున్న ముఖ్యమంత్రి ఉంటే, ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి ఉంటే, ప్రజల కనీస అవసరాలు గుర్తించి అన్ని రకాలుగా మిమ్మల్ని సన్నద్ధం చేసే ఒక ప్రయత్నం ఏదైతే జరుగుతూ ఉందో దానికి మీరు అండగా నిలబడండి. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, కడుపు నిండా కరెంట్ ఇస్తే కొంతమంది కడుపు మంట, కడుపు నిండా తాగునీరు ఇస్తే వాళ్ళ కిందికి నీళ్ళు వస్తాయని తెలుసు, సాగునీరు రైతుల పొలాలకు వస్తే వాళ్ళ కింద భూమి కదిలిపోతుందని తెలుసు. కాబట్టి రకరకాల మాటలు, చిలరమల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు, వారి గురించి పట్టించుకునే పని లేదు. తప్పకుండా ఏకోన్ముఖంగా ఏ రకంగానైతే కేసీఆర్ గారి నాయకత్వంలో
తెలంగాణ సాధించే వరకు 17 ఏళ్ల పాటు ఆయనతో నడిచి నిబద్ధతతో కూడిన ఆయన నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. అదే పద్ధతిలో బంగారు తెలంగాణ సాధనకు కూడా కేసీఆర్ గారి మాత్రమే సాధ్యం తప్ప ఇంకెవరితోని కాదనే విషయాన్ని కూడా మళ్ళొకసారి మీ అందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ తొందరలోనే ఈ బిల్డింగ్ను కూడా పూర్తి చేసి గంగుల కమలాకర్ గారు చెప్పినట్టుగా సంవత్సరం లోపలనే పూర్తి చేసి ప్రారంభోత్సవానికి వచ్చి మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. అన్ని పిడికిళ్ళు లేవాలి, లేకపోతే కష్టం. జై తెలంగాణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.